హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు నా షెడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎట్లా కట్టిన అనేది చూడండి. నా షెడ్ పొడవు వచ్చేసి 45 ఫీట్లు, ఇట్లా అడ్డం వచ్చి 20 ఫీట్లు. ఇవి చూడండి మీకేం కనిపిస్తుంది. చూడండి, నేను ఒక్కటేసారి బర్రెలు ఎక్కువ చేద్దామన్నట్టు ఇవి వేసి నేను ఇంతగానో పెద్దగా వేసుకున్నా. మినిమం 8 బర్రెలు. ఇవి ఇప్పుడు నేను ఈ గాడ కట్టిన దానికి 8 బర్రెలు పడతాయి ఫ్రెండ్స్. ఇవి ఒక్కో దానికి ఒక్కో బర్రెకు ఒక్కో గాలం అన్నట్టు ఇవి చూడండి. ఇది వేపించుకున్నా. ఇది ఇట్లా వేసేకన్నా బెడ్ వేసేటప్పుడు కింద పెట్టి, అంటే ఈ భూమిలోకి వెళ్ళి వేసుకుంటేనే బాగా ఇంకా గ్రిప్ ఎక్కువ ఉంటుంది. ఇట్లయినా ఏం కాదు, దీని ఎక్కువ నేను బర్రె పోదు. ఇవి 8 బర్రెలు పట్టేటట్లు వేసుకున్నా నేను. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర 2 బర్రెలు ఉన్నాయి. ఇంకా ఇగో చూడండి, బర్రెల కోసం ఎప్పటికప్పుడు ఫ్రెష్ నీళ్ళే పడతా. నీళ్ళు కా అంటే 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నీళ్ళు కాల్ చేసి నీళ్ళు నింపుతా ఖచ్చితంగా. ఎందుకంటే అది నీట్గా ఉంటేనే బాగా, లేకపోతే పురుగులు అవుతాయి. వీటి గురించి అని చెప్పి ఇగో 2 ఫ్యాన్లు బర్రెలకు, 2 బర్రెలు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాన్లు తెచ్చిన. లైటింగ్ ఈ వైరింగ్ అంతా చూడండి. ఈ రాడు ఒక్కటి వచ్చి ఇది 20 ఫీట్లు ఏముంటుంది ఫ్రెండ్స్. మనకు 1250 1250 ఉంది ఇది బయట మార్కెట్లో రాడు. ఇగో ఈ రాడు కన్నా ఇగో చూడండి మీరు, ఈ రాడు కన్నా ఇగో ఎంటకి ఇంకోటి ఇగో బోర్ రాడు. ఇవి మన బోర్లకు ఉండే రాడ్లు. ఇవి బాయ్ బోర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇగో వీటిది రాడు. ఇది సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చినాము. ఇది ఎంత అంటే నాకు తెలిసి కిలోకు 45 రూపాయలు ఏమో తీసుకుని ఫ్రెండ్స్, 4 రాడ్లు తెచ్చిన ఎంటకు. ఆ 4 రాళ్ళకు కలిపి తవ్వుకనైనా నాకు అంత ఐడియా అవసరం లేదు కానీ 2 రాళ్ళకు కలిపి 1350 రూపాయలు ఏమైనా అయినాడే దానికి దీనికి కిలోకు అన్నీ కలిపి. ఇవి ఈ 4 రాడ్లు దీనికన్నా అది 100 రేట్లు బెటర్ ఫ్రెండ్స్. ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఇవి ఫస్ట్ పాతింప సామాన్ అవి ఉంటాయి కదా, వీటి దగ్గర పోయి అడిగి చూడండి. ఈ రాడ్లు తవ్వుకకు దొరుకుతాయి. ఫస్ట్ ఆడ తవ్వుక సామాన్ ఏమేమి ఉంటాయి అవి తీసుకొచ్చుకోండి, మనకు అవే బెటర్. ఇంకా ఇగో మధ్యలో ఈ రాడ్లు వేసిన చూసిరా, చిన్నవి అడ్డంగా ఉండనీకి అని చెప్పి ఈ రాడ్ తెచ్చాను. ఇది 1000 రూపాయలకు ఒక రాడ్ ఇది, ఈ మధ్యలో ఉన్నది 1000 రూపాయలకు ఒక రాడ్ వస్తుంది, 20 ఫీట్లు ఉంటుంది అది. ఇగో ఈ సైడ్కున్న ఇగో ఈ రాడ్, ఈ రాడ్ వచ్చి 450 రూపాయలకు ఒకటి. నాకు ఇగో ఈ అడ్డం ఏమో 4 లెంతులు పట్టినాయి. ఇగో ఈ సన్న ఏమో 3 లెంతులు పట్టినాయి. కింద కింద వేసిన చూడండి, ఇగో 1, 2, 3 లెంతులు. ఈ పైన ఉన్న రేకు పచ్చ కలర్, అది బ్లూ కలర్ రేకులు ఫ్రెండ్స్, ఒక్కటి వచ్చి 2200, 16 ఫీట్లు ఉన్నది. ఒక రేకు 16 ఫీట్లు ఉంటుంది ఇట్లా పొడవు. అడ్డం 3.5 3 ఉంటుండొచ్చు నాకు తెలిసి, లేకపోతే 4 ఉంటుందో ఐడియా లేదు అది. కానీ ఒక రేకు 2200. అవి నాకు 12 13 రేకులు పట్టినాయి మొత్తము. వీడికెళ్ళి ఇగో ఆడి వరకు 13 రేకులు పట్టినాయి మొత్తము. ఇగో చూపిస్తారు అండి, ఇగో ఆడికెళ్ళి ఈడిదాకా 13 రేకులు పట్టినాయి. ఇగో కింద ఉన్న రేకులు ఇగో చూపిస్తారండి. ఇగో ఇక్కడ ఉన్నాయి పాతయే, సరిపోక పాత వేసుకున్నా అవి. ఇగో ఈ నుంచి ఇగో ఇక్కడి నుంచి ఈ ఆ లాస్ట్ వరకు మొత్తము 23 రేకులు ఏమో పట్టినాయి. ఇవి టాటా కంపెనీకి సంబంధించింది. ఒక రేకు 600, వాడు ఎట్లా గ్యారంటీ ఇచ్చిండంటే 15 రోజులు గ్యారంటీ ఏమి ఇచ్చిండు. దానికి మనం తోటు కొట్టకుండా ఎట్లున్న రేకు అట్లనే పెడితే అది ఇంత ఇట్లా ఖరాబ్ కాదని చెప్పిండు ఆయన. 15 రోజులు ఏమో గ్యారంటీ ఇచ్చిండు, 600 ఒక రేక్ అది. ఇంకోటి ఇగో వైరింగ్, ఇది మాకు ఈ నుంచి సామి ఉంటాడు ఒక ఆయన, ఆయన ఇప్పుడు వెళ్ళిపోయిన పూడూరు, ఆ తమ్మంకి వెళ్ళి మాకు తీసుకునికే 4500 అయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ మీటర్ కట్టడానికి 4000 అయినాయి. వైర్ దానికి ఒక 950 రూపాయలు ఒకటి, అంటే 2 బెండలు తెచ్చిన, అవి ఒక 1800 అయినాయి. ఇక లీలకు ఇక బర్రెలకు లీల పైప్ వేయడానికి మా బాయ్ ఈడికెళ్ళి ఒక తమ్మం కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇక్కడ తమ్మం కనిపిస్తుంది చూడండి, ఆ తమ్మం కాడికి వెళ్ళి ఇడికి ఒక పైపు తెచ్చినాం. ఇంకో దీనికి తర్వాత ఇగో జాలి, ఈ జాలి 2200 ఫ్రెండ్స్, 45 ఫీట్లు ఉంటుంది.
ఇగో మీకు అనిపిస్తుంది అనుకుంటా జాలి, ఇగో ఈ జాలి, ఈ జాలి దానికి గోల్డెన్ జాలిది, ఈ జా డైమండ్ ఏమో డైమండ్ జాలి అంటారేమో, ఆ డైమండ్ జాలి దానికి 2200 అయినాయి. ఇగో ఈ గేటు బర్లగిలంగా సేఫ్టీ, నైట్ సేఫ్ ఉండాలని చెప్పి ఈ గేట్ చేపించినాం ఫ్రెండ్స్. ఇగో చీర చుట్టినందుకు మీకు కనిపిస్తలేదు, ఇగో గేట్ చేపించినాము. ఈ గేటుకు ఈ షెడ్కు మొత్తం అంటే వెల్డింగ్ చేయడానికి ఆయన ఎంత తీసుకుంటే, ఈ వెల్డింగ్ చేయడానికి రేకులు ఫిట్ చేయడానికి 60,000 ఏమో తీసుకుంటు ఫ్రెండ్స్ మొత్తం ఈయన. మళ్ళా ఈ 60,000 కాకుండా నాకు మీదకి వెళ్ళి కొన్ని రేకులకు పైసలు పడ్డాయి. ఇంకోటి ఇగో ఈ బెడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బెడ్ అయ్యానికి నాకు ఒక టిప్పర్ కంకర, ఒక టిప్పర్ డస్ట్, ఒక 80 సంచుల సిమెంట్ పట్టింది. వీటికి బాగానే ఖర్చు అయినాయి నాకు. ఇగో ఈ మళ్ళీ ఎక్స్ట్రా ఈ ఫ్యాన్లు, ఫ్యాను, ఈ లైటింగ్లు అయితే నేను చెప్పడానికి లేదు, మస్తు తెచ్చిన 2 ఫ్యాన్లు పెట్టినా. ఇంతగానం అంటే మనం నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎక్కువ బర్లు తేవాలి అనుకున్న వాళ్ళు ఇట్లా చేసుకుంటే ఏం ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా ఉపయోగపడుతుందేమో. కానీ నేనేమంటున్నానంటే ఫస్ట్ 2 ఎవరైనా సరే అనుభవం లేని వాళ్ళు 2 తీశారు కాబట్టి ఇంత పెద్దగా వేయకండి ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే మీకు ఆ పైసలల్లో మీకు ఇంకో 2 బర్లు వస్తాయి, తర్వాత ఫ్యూచర్ ప్లాన్ మీకు ఎక్కువ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఇగో నేను చెప్పేది నుండి ఇట్లుంటే ఏం కాదు, ఫ్యూచర్లో తెచ్చుకోవాలనుకుంటే ఉంటే ఏం కాదు. కానీ ఫస్ట్ అయితే మనకు ఎక్స్పీరియన్స్ వచ్చిందాకా ఇగో ఈ నుంచి అంటే ఇగో ఈడొక రాడు 3 రాళ్ళు ఉన్నాయి కదా, 1, 2, 3 ఈ 3 రాళ్ళ పెట్టు 10 ఫీట్ ఉంటుంది. ఈ 10 ఫీట్లు వేసుకొని ఇంటకు ఒక 5 రేకులు, మీద 5 రేకులు, చుట్టూ ఏదైనా కవర్ కట్టుకొని వచ్చినా కానీ బర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను నా షెడ్ గురించి చెప్తున్నా కాబట్టి చూసుకొని చేయండి ఫ్రెండ్స్, ఎంత ఖర్చు అని అడిగిలా నేను చెప్పిన. పైన రేకులేమో 2200 ఒక రేకు 16 ఫీట్లు, ఈ పక్కకున్న రేకేమో 600 ఒక రేకు, చుట్టూ టాటాకు సంబంధించిన రేకు ఇది, ఒక రేకు 600. ఇక మీ ఇష్టం ఎన్ని రేకులు తీసుకుంటే అన్ని 600 ప్లస్ చేసుకోండి. ఇగో ఈ రాడు 1300 నుంచి 1400 మధ్యలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రాడు ఇగో చూడండి నేను చూపిస్తా, లేదు 1800 ఉంటుంది ఫ్రెండ్స్, 1800 ఉంది ఇది. ఈ రాడు 20 ఫీట్లు ఉంటుంది, 1800 ఈ రాడు. ఇగో ఈ పైన ఉన్న అడ్డం ఉన్న రాడ్లేమో ఒక లెంత్ 20 ఫీట్లు ఉంటుంది, అది 1000 రూపాయలు ఉంటుంది ఒక లెంత్. అవి మనకు 5-6 లెంతులు పడతాయి, అంటే 5-6 లెంతులు పడతాయి. చూసుకొని తెచ్చుకోండి, మెజర్మెంట్ వేసుకోండి, 1000 రూపాయలన్నా 5 అన్నా కానీ 5000. ఈ సైడ్కు ఒక లెంత్ ఇగో ఇది, ఇగో ఇది వచ్చి 450 రూపాయలు ఈ రాడ్ వచ్చి. ఈ 450 రూపాయలు ఇలాగ మనకు ఒక 5-6 పడతాయి. చూసుకొని మెజర్మెంట్ వేసుకొని మీరు ఎంత వేయాలనుకుంటారు ఎంత అనేది చూసి చేయండి. నాదైతే పొడుగు వచ్చి 45 ఫీట్లు, ఇట్లా అడ్డం వచ్చి 20 ఫీట్లు. ఇంత నాకు 180,000 వరకు వచ్చింది ఫ్రెండ్స్ ఖర్చు, ఇంకెక్కువనే వచ్చింది. నేను అంజాదా ఇప్పుడు 180,000 పక్క అనుకోండి, అటు ఇటు 100,000 అంత ఇటు. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ చూసేవాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ వేసుకోండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్. నా షెడ్లో మొత్తం ఒక ఫోటో, శివయ్య ఫోటో ఉంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.